సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి మూడేళ్లైనా ఇంతవరకు స్థల సేకరణ విషయంలో ఉన్న వివాదాన్ని పరిష్కరించి నిర్మాణం చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తుంది. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దీక్షలు సిద్ధమని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఏక కేంద్రంలో ఉన్నటువంటి హుస్నాబాద్ పురపాలక సంఘం ఒక పక్క భవన నిర్మాణం కొరకు 2019లోనే శిలాఫలకం ఏర్పాటు చేస్తే ఆనాడు ఎంపీగా తాటికాయ అక్షరాలతో పేరు వేసుకున్నటువంటి ఎంపీ వినోద్ కుమార్ గారు ఇవాళ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. అయ్యా, 2019లోనే 50 లక్షల రూపాయలు మంజూరైనవి అని చెప్పి స్వయంగా ఒక శిలాఫలకం వేసినటువంటి మీరు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఈ 50 లక్షల రూపాయల నిధులు ఇప్పటికి కూడా ఈ పక్క భవనం నిర్మించడానికి మీకు ఇంకా అనేకమైనటువంటి దాతలు ముందుకొచ్చి ఒక ఎకరం స్థలంలో ఇక్కడ కేటాయిస్తే ఇక్కడ కనీసం ఊరికి అందుబాటులో ఉండకుండా ఊరు బయట ఉంటుంది. ఊరికి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మున్సిపల్ కట్టడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బంది జరుగుతుందని చెప్పని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు సకాలంలో వినియోగించుకోవాలని చెప్పని కాంగ్రెస్ హయాంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఊరుకు దూరంగా కాకుండా ప్రజలకు అందుబాటులో వివిధ విధంగా మౌలిక వసతులు కల్పించుకుంటూ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఒకపాటు ప్రజలకు కూడా సానుకూలంగా ఉండే విధంగా నగర శివారులోనే ఏర్పాటు చేసినటువంటి ఈ భవన నిర్మాణాన్ని మేము వద్దని చెప్పి నగరంలోనే అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రపాలక సంఘం ఏర్పాటు కూడా జరిగి మొన్నటికి కూడా 3 సంవత్సరాల కాలం గడిచింది. అయితే ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ ఇంకా ఈ మున్సిపల్ సంబంధించినటువంటి పక్క భవనం కూడా ఎటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి స్థల సేకరణ కానీ వాటి దృష్టిలో కూడా కానీ చర్యలు చేపట్టకపోవడం దురుష్టకరం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇది 2వ పర్యాయం, ఇది మున్సిపల్ కూడా వారి అధ్వర్యంలోనే 2వ పాలన కూడా కొనసాగుతుంది. ఆ గడిచిన 5 ఏళ్ళు ఇంతో పాటు ఈ 3 ఏళ్ళు 8 సంవత్సరాల కాలంలో ఒక మున్సిపల్ సంబంధించినటువంటి నియోజక కేంద్రంలోనే ఒక హెడ్ క్వార్టర్లోనే మున్సిపల్ పక్క భవనాన్ని నిర్మించడానికి కూడా కనీస సమయం లేదా మీకు ఒక స్థల సేకరణ కూడా ప్రభుత్వం సంబంధించినటువంటి ఇక్కడ బ్లాక్ ఆఫీస్ విషయంలో కావచ్చు, ఎదురుగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ విషయంలో కావచ్చు, పక్కన ఉన్నటువంటి వెటర్నరీ సమస్యలు స్థలం ఇచ్చేవాడు, ఆ పక్కన ఉన్నటువంటి గురుకుల విషయంలో కావచ్చు, అనేకమైనటువంటి స్థలాలు అందుబాటులో ఉన్నా కనీసం వాటి నిర్మాణాన్ని చేపట్టడానికి కూడా ఇక్కడ దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ శాఖని సంప్రదించి వెంటనే ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి భవనాల దగ్గర కూడా వెంటనే పక్క మున్సిపల్ భవనాన్ని కూడా చేపట్టడానికి కూడా మీకు సమయం లేదా అని చెప్పి అడుగుతున్నాం. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు అయితే ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల సమయంలోనే మళ్ళీ శిలాఫలకాలు వేయచ్చు, కొత్త భవనాలు కట్టచ్చు అనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే ఉన్నారు తప్ప కానీ కావున వెంటనే ఈ గడిచినటువంటి 3 సంవత్సరాలు ఏదైతే గడిచిందో ఇప్పటికైనా వెంటనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ పురపాలక చైర్మన్ గారు కానీ వెంటనే శాశ్వతమైనటువంటి పరిష్కారానికి చూపాలని చెప్పాను. నేను నెల మున్సిపల్ ఆఫీస్ ముందే పెద్ద ఎత్తున దీక్ష కూడా కాంగ్రెస్ పార్టీ పక్కన పక్షాన వెనుకాడని చెప్పి హెచ్చరిస్తున్నాం.